ఇలా రాష్ట్రంలో ఏమైపోయిందంటే పిసిసి అధ్యక్షుడు ఆనాడు తెలంగాణ ఉద్యమం మీద తుపాకీ గురిపెట్టినటువంటి వ్యక్తి ఉద్యమ ద్రోహిగా ఉన్నటువంటి వ్యక్తి ఇక బీజేపీ అధ్యక్షుడు ఉన్నాడు ఆ రోజు రాజీనామా చేయమంటే నేను రాజీనామా చేయ మల్ల గెలుస్తానో గెలవనో అని తెలంగాణ ఉద్యమములో రాజీనామా చేయకుండా వెన్ను చూపి పారిపోయిన వ్యక్తి బీజేపీ పార్టీ అధ్యక్షుడు ఒకవైపేమో అసలు సిసలైన 14 ఏళ్ళు పోరాటం చేసి పదవి త్యాగాలు చేసి తన ప్రాణాన్ని సైతం ఇవ్వడానికి సిద్ధపడ్డ కేసీఆర్ ఇంకొక వైపైతే ఇంక ఎవరు ఉన్నారు మిగతా వాళ్ళు ఒక ఆయనేమో తెలంగాణ ఉద్యమకారుల మీద తుపాకీ పెట్టిన ఆయన ఇంకొక ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయమంటే వెన్ను చూపి పారిపోయిన వాళ్ళ వ్యక్తి ఇలా ఎవరి మధ్య పోటీ జరుగుతుంది కానే కాదని రానే రాదన్న తెలంగాణ తెచ్చిన కేసీఆర్ ఒక వైపైతే తెలంగాణ ద్రోహులు పదవులు పట్టుకొని పాకులాడిన వాళ్ళు ఇంకొక వైపు ఉన్నారు ఇలా మనం ఆలోచించాలి నిన్నమొన్న రాహుల్ గాంధీ వచ్చిండు నా డిఎన్ఏలో బీజేపీకి వ్యతిరేకంగా పోరాడేదే నా డిఎన్ఏలో ఉంది అని రాహుల్ గాంధీ అన్నాడు నేను అడుగుతున్నా రాహుల్ గాంధీ గారు నీ పక్కన ఉన్న రేవంత్ రెడ్డి డిఎన్ఏలో ఏమున్నది మరి ఏమున్నది ఏబీవీపీ ఉన్నదా బీజేపీ ఉన్నదా తెలుగుదేశం పార్టీ ఉన్నదా బీఆర్ఎస్ ఉన్నదా కాంగ్రెస్ ఉన్నదా ఆయన డిఎన్ఏలో ఏమున్నదని నేను అడుగుతున్నా ఎన్ని పార్టీలు మారిండు ఆయన ఇప్పుడు నీ డిఎన్ఏ మీ రేవంత్ రెడ్డి డిఎన్ఏ మ్యాచ్ అయితలేదు రాహుల్ గాంధీ గారు ఫస్ట్ అది మ్యాచ్ చేసుకో నువ్వు అవినీతి గురించి మాట్లాడుతున్నావు ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన నీ పక్కన పెట్టుకొని నువ్వు అవినీతి గురించి మాట్లాడతావు ఆనాడేమో ఓటుకు నోటు ఇలా కాంగ్రెస్ వాళ్ళే అంటున్నారు నీ పార్టీ డిసిసి ప్రెసిడెంట్ అంటున్నారు ఇలా సీటుకు నోటు నోటిస్తేనే సీట్ ఇస్తుంది ఇలా ఇలా సీట్లు అమ్ముకుంటున్నటువంటి పరిస్థితి ఉంది ఇలా రాహుల్ గాంధీ గారు ఆయన అంతా విషయం జిమ్మే ప్రయత్నం చేస్తున్నాడు నిన్న రాష్ట్రానికి వచ్చి కాళేశ్వరం ప్రాజెక్టులు అవినీతి అయింది లేదా ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరగలేదు మేము ఇంత ఉద్ధరించినాం అని మాట్లాడుతున్నాడు అసలు ఆయనకు మాట్లాడే హక్కు ఉందా అసలు ఇలా కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు కరువైపోయినారు 40-45 సీట్లలో కాంగ్రెస్ పార్టీకి పోటీ చేయడానికి అభ్యర్థులు లేక నువ్వు వెతుక్కుంటున్నావు పక్క పార్టీల దిక్కు చూస్తున్నావు అసలు నీ పిసిసి అధ్యక్షుడు ఎవడు నీ తల్లిని ఏమన్నాడు బలిదేవత సోనియమ్మ అన్నాడు నీ తల్లిని బండ భూతులు తిట్టిండు అంటే నీ భావదారిద్ర్యం ఏంటంటే నీ తల్లిని నోటికొచ్చినట్టు తిట్టినోళ్ళని పిసిసి అధ్యక్షుడు పెట్టుకొని రాజకీయాలు చేసే భావదారిద్ర్యం నీ కాంగ్రెస్ పార్టీది నీది నువ్వు ఇవాళ వచ్చి నీతులు చెప్తే అది కరెక్ట్ కాదు ఆయన మాట్లాడతాడు కుటుంబ పాలన అసలు నువ్వేవాళ్ళు గొంగళ్ళ కూర్చొని ఎవడో వెనకటికి ఎవడో వెంటకలు చేరిండట ఇవాళ రాహుల్ గాంధీ పరిస్థితి కూడా గట్ల ఉన్నది ఆయన ఇవాళ ఏదో పెద్ద గాలి వీస్తుంది కాంగ్రెస్ పార్టీ గాలి వీస్తుంది ఏడ గాలి వీస్తుంది నీకు అభ్యర్థుల దిక్కు లేరు ఇవాళకి నువ్వు క్యాండిడేట్లను డిక్లేర్ చేస్తలేవు ఎక్కడెవడైనా కొత్తగా చేరితే దొరకబట్టుకొని టికెట్ ఇద్దామని ఎత్తుక్కునే పరిస్థితి ఇలా కాంగ్రెస్ పార్టీకి లెహర్ లేదు కాంగ్రెస్ పార్టీకి ఉన్నది జహర్ మాత్రమే జహర్ అంటే విషం విషయం లేక ఇలా మన రేవంత్ రెడ్డి కానీ రాహుల్ గాంధీ కానీ విషం జిమ్మే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇలా తెలంగాణ మీద అన్ని అబద్ధాలను గోబల్స్ను ప్రచారం చేసి ఇలా రాహుల్ గాంధీ గారు రాంగ్ గాంధీ అని మార్చుకోవాలని పేరు అన్ని జూటా ప్రచారం చేస్తూ అబద్ధాలు చెప్తూ తెలంగాణ ప్రజల్ని మోసం చేయాలని చూస్తూ ఉన్నారు మేము ఛత్తీస్గఢ్లో వడ్లు కొన్నాము అంటుండు ఏం కొన్నావు నాయన నువ్వు యాసంగిలో వడ్లు కొననే కొనవు ఒకటే వానకాలంలో కొంటావు ఆ కొన్న వానకాలంలో కూడా ఎకరానికి 13 క్వింటాళ్ళ వడ్లే కొంటారు మరి మిగతా ఏడమ్ముకోవాలి మన తెలంగాణలో ఒక ఎకరానికి 30 క్వింటాళ్ళ వడ్లు పడతాయి మన కేసీఆర్ పండిన పంటంతా కొన్నాడు వానకాలం కొన్నాడు యాసంగి కొన్నాడు గింజ లేకుండా కొన్నాడు తంటాలు లేకుండా ఊరూరికి కాంటాలు పెట్టిండు మన కేసీఆర్ మీరేం చేస్తారు నాయన నీ ఛత్తీస్గఢ్లో మేము వడ్లు కొన్నాం 2500 పెట్టాను ఏం కొన్నావు ఎకరాన 13 క్వింటాళ్ళే కొన్నావు మిగతాయి బయట అమ్ముకో అన్నావు యాసంగి పంటలను అయితే అసలే పంట కొనలే అటువంటి పాలన కావాలన్నా తెలంగాణకు పొద్దున్నే టీవీలో చూసినాం కర్ణాటకలో కరెంటు వస్తలేదని రైతులందరూ కలిసి మొసళ్ళు పట్టుకపోయి సబ్స్టేషన్లు ఇచ్చిపెట్టారు కరెంటు వాళ్ళ మీదకి 5 గంటల కరెంటు కూడా వస్తలేదట పొద్దున్న దాకా 2 గంటలు పొద్దుకి 3 గంటలు ఇచ్చే 5 గంటలు గంట గంటకు ట్రిప్ అవుతుంది పంటలు ఎండిపోతున్నాయని కర్ణాటక రైతులు మొసళ్ళు తెచ్చి కరెంటు వాళ్ళ మీదకి ఇచ్చిపెట్టారట మొసళ్ళురుక కరెంటు వాళ్ళురుక ఇది కాంగ్రెస్ పరిస్థితి మీరు వచ్చి మేము తెలంగాణను ఉద్ధరిస్తామంటే ఇది తెలంగాణను మోసం చేయడం కాదా ఇవాళ మీరు ఏముద్ధరించిందండి నా కర్ణాటకలో ప్రజలకు ఇచ్చిన హామీ నిలబెట్టుకోలేదు ఇవాళ రాజస్థాన్లో పరిస్థితి అంతే
హిమాచల్ ప్రదేశ్లో పరిస్థితి అంతే. ఇవాళ తెలంగాణ అద్భుతంగా జరుగుతూ ఉంది. కేసీఆర్ పాలనలో తెలంగాణ ఆచరిస్తుంది, దేశం అనుసరిస్తుంది అన్నంత గొప్పగా కేసీఆర్ పాలన ఉంది. మాట అంటే మాట మీద ఉండే నాయకుడు కేసీఆర్. ఇవాళ కేసీఆర్ గారి నాయకత్వంలో 200 ఉన్న పెన్షన్ 2000 చేసుకున్నాం. ఇవాళ రైతు బంధు ఎకరాన 10,000 రూపాయలు ఇస్తున్నాడు కేసీఆర్. కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు కేసీఆర్. కాంగ్రెస్ వాళ్లకు విషయం లేదు, అన్ని మన కాపీలు, మన మేనిఫెస్టోను మన పథకాలను కాపీ కొట్టింది కాంగ్రెస్ పార్టీ. ఏం చెప్పిండ్రు, రైతు బంధును పెంచుతామన్నారు. అసలు రైతు బంధు ఆలోచన, రైతు బంధు సృష్టికర్త కేసీఆర్. 2000 రూపాయల పెన్షన్ ఇచ్చింది కేసీఆర్. అందువల్ల నేను మీతో కోరేది, యావత్ తెలంగాణ ప్రజలతో కూడా కోరుతా ఉన్నా, ఇలా కేసీఆర్ గారు మళ్ళీ గెలవాలి, మన తెలంగాణ అభివృద్ధిలో ఇంకా పరుగులు పెట్టాలి. ఈ తెలంగాణ ఇంత బాగా జరుగుతున్న తెలంగాణ తప్పిపోయి గిట్ట కాంగ్రెస్ వాళ్ళ చేతులు పెడితే మళ్ళీ ఒక్కసారి ఆగమైపోయే పరిస్థితి ఉంది. ఇలా కేసీఆర్కు మీరు ఒకటే గమనించండి, పనితనమే తప్ప పగతనం లేని నాయకుడు కేసీఆర్. నిజంగా కేసీఆర్కు పగ ఉంటే ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి ఎప్పుడో జైల్లో కూర్చుంటుండే. కేసీఆర్ ఎంతసేపు ప్రజలకేం చేయాలని ఆలోచించిండు, మంచినీళ్ళు ఎట్లు ఇవ్వాలో ఆలోచించిండు, కరెంట్ ఎట్లు ఇవ్వాలనో ఆలోచించిండు, ప్రాజెక్టులు ఎట్లా పూర్తి చేయాలనో ఆలోచించిండు, పంట ఎట్లా పండాలనో ఆలోచించిండు, పండిన పంట చింతలు లేకుండా కొనే పద్ధతి గురించి మనసు పెట్టిండు కేసీఆర్. కేసీఆర్కు ఎంతసేపు పని మీద ధ్యాస, ప్రజల మీద ధ్యాస, అట్టడుగు వర్గాల మీద ఆయనకు ప్రేమ, ఆయనకు పగ లేదు. ఇలా పక్క రాష్ట్రాల్లో ఏం జరుగుతుందో మనం చూస్తలేమా? కేసీఆర్కి ఎంతసేపు నా ప్రజలు, నా పని, నా రాష్ట్రం అభివృద్ధి చెందాలని ఆలోచించినటువంటి నాయకుడు మన కేసీఆర్. అటువంటి కేసీఆర్ గారిని ఇలా పార్టీలకు అతీతంగా, ఇలా కుల మతాలకు అతీతంగా మూడవసారి మనం కేసీఆర్ గారిని గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రం ఇలా సుఖంగా సంతోషంగా ఉందంటే అది కేసీఆర్ వల్ల. కేసీఆర్ గారు ఉన్న 9.5 ఏళ్లలో కరువు లేదు, కర్ఫ్యూ లేదు. ఉన్నదా తెలంగాణలో? 9.5 ఏళ్ల కరువు లేదు, కర్ఫ్యూ లేదు. కాంగ్రెస్ వాళ్ళు వస్తే మళ్ళా కరువులు వస్తాయి, కర్ఫ్యూలు వస్తాయి. కాంగ్రెస్ అంటేనే మాటలు, మూటలు, ముఠాలు, మంటలు. మూట మీకు తెలియని ఏమైనా అన్ని అబద్ధ మాటలు చెప్తారు. ఇక మూటలు, టికెట్లకే పైసలు, పైసలకు ఇలా టికెట్లు అమ్ముకున్న కాంగ్రెస్ వాళ్ళు రేపు ఈ రాష్ట్రాన్ని కూడా అమ్ముకుంటారు. మతం మంటలు, కుర్చీల్లో ఒకరిని దించడానికి, ఒకరిని ఎక్కించడానికి ఇలా హైదరాబాద్లో మతకలాలు సృష్టించి ప్రజలను పొట్టన పెట్టుకున్న చరిత్ర ఈ కాంగ్రెస్ పార్టీది. సో ఇటువంటి కాంగ్రెస్ పార్టీ పట్ల ఇలా ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలి, ఇలా అక్కా చెల్లెలు కూడా ఆలోచించాలి. ముఖ్యంగా మహిళల విషయంలో ఎన్నో కార్యక్రమాలు చేసిండు కేసీఆర్. ఆరోగ్య లక్ష్మి, కళ్యాణ లక్ష్మి, గృహలక్ష్మి, కేసీఆర్ కిట్టు, న్యూట్రిషన్ కిట్టు, ఇలా మహిళలకు మిషన్ భగీరథ. ఏ అక్క చెల్లె కూడా బిందె పట్టుకొని రోడ్డు మీదకి రావద్దని శపథం పూని మిషన్ భగీరథ కార్యక్రమాన్ని పూర్తి చేసింది మన కేసీఆర్. ఇలా ఎన్నో కార్యక్రమాలు అటు మహిళల గురించి కూడా ఆలోచించారు. ఇప్పుడు సౌభాగ్యలక్ష్మి అనే కార్యక్రమం తెచ్చారు. ఈసారి ఎన్నికల్లో గెలిచిన తర్వాత ప్రతి మహిళకు ఇవాళ 3,000 రూపాయలు ఇచ్చే సౌభాగ్యలక్ష్మిని తెచ్చారు కేసీఆర్ గారు. 2,000 ఉన్న పెన్షన్ను 5,000 రూపాయలకు పెంచుతామని చెప్పారు కేసీఆర్ గారు. అంటే మొన్ననే నేను నల్లగొండలో మునుగోడులో పనిచేసిన, మునుగోడులో నాకు అదేమో మండలం ఉండనే మర్రిగూడ అనే ఊరు ఇన్ఛార్జ్ ఇచ్చిండు నాకు. మా కేటీఆర్ గారు నన్ను మర్రిగూడలో చేయమన్నారు, నాకు డ్యూటీ పెట్టిండు. నేను మర్రిగూడలో పనిచేస్తే మీ జిల్లాలోనే అక్కడ ఒక సర్పంచ్ గారు నాతో ఒక మాట అన్నాడు, సార్ ఈ కేసీఆర్ సార్ వచ్చినాక మా ఊళ్ళో పంచాయతీలు బంద్ అయినాయి సార్ అన్నాడు. అరే ఏం పంచాయతీలే పోయి ఏం చేసిండు కేసీఆర్ అని నేనన్నా. లేదు సార్, సార్ రాకముందు అయితే రోజు పంచాయతీలు చెప్పలేక మన ఎత్తెంత వలుగుతుండే అన్నాడు. అంటే ఏందా అసలు విషయం చెప్పరాదు అన్న. ఏమున్నా సార్, అత్తగూడలో పంచాయతీలు, ఇవాళ అత్తకు అన్నం పెట్టలేదని, కోడలు ఎలగొట్టిందని, చిన్న కొడుకు ఇంటికి బొమ్మన్నదని, బట్టలు బయటేసిందని, కోడలు కొట్టిందంటే పంచాయతీలు చెప్పలేక మన ఎత్తెంత వలుగుతుండే. కేసీఆర్ గారు వచ్చినాక మంచిగా 2,000 పింఛన్, కరోనా వచ్చినాక 10 కిలోల బియ్యం ఇచ్చిండు. ఇవాళ బ్రహ్మాండంగా ఉన్నారు సార్, అసలు కొట్లాటలు లేవు, కోడలు అత్తలు మంచిగా చూసుకుంటారు సార్ అన్నాడు. ఇంకో మాట అన్నాడు, ఊళ్ళో వాళ్ళ దగ్గర పైసలు ఉన్నాయో లేవో కానీ ముసలోళ్ళ దగ్గర మాత్రం బరాబరు 40,000, 50,000 మంచిగా ఉన్నాయి సార్. రోగమో నొప్పో అని దాచుకున్నారు, పైసలు మాత్రం పక్కున్నాయి సార్. ఇలా ఇంత మంచిగా చేసింది సార్ కేసీఆర్ సార్ అన్నాడు. ఇప్పుడు 2,000 ఉంటేనే గంత మంచిగా ఉండే, రేపు 2,000 పింఛన్, 5,000 చేస్తా అంటుడు కేసీఆర్, మరి ఎంత బాగుంటుంది. అంటే కేసీఆర్ అంటే మాట తప్పడు, మడమ తిప్పడు అనే పేరు ఉన్నది. ఆ రోజు తెలంగాణ పోయేటప్పుడు ఏమన్నాడు కేసీఆర్,
ఇగో నేను తెలంగాణ కోసం ఆమన్న నిరాహార దీక్షకు పోతున్నా అయితే కేసీఆర్ శవయాత్ర లేదంటే తెలంగాణ జైత్ర యాత్ర అని ఇంతకేల్ బయలుదేరింది 11 రోజులు అన్న ముద్ద బుట్టకుండా తెలంగాణ దేలేదా కేసీఆర్ ఢిల్లీకి పోయేటప్పుడు ఒకసారి హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ లో చెప్పిండు నేను ఆంధ్రప్రదేశ్ లో ఢిల్లీకి పోతున్నా తెలంగాణ రాష్ట్రంలో వాపస్ వస్తా అన్నాడు తెలంగాణ తీసుకోనే హైదరాబాద్ కు వచ్చిండు ఓ అది కేసీఆర్ అంటే అరే ఆనాడు అసెంబ్లీలో 24 గంటల కరెంట్ ఇస్తామా రైతులకంటే అప్పటి ప్రతిపక్ష నాయకుడు జానారెడ్డి గారు లేచి అరే 60 ఏళ్ళల మాత్రం గాలేదా నువ్వు గట్టిట్లా చేస్తావు అన్నాడు అరే నేను చేస్తానే అని కేసీఆర్ అన్నాడు నువ్వు చేస్తే ఆశ్చర్యమే అన్నాడు మరి ఇప్పుడు ఏమైంది ఇచ్చి చూపిండా లేదా కేసీఆర్ రానే రాదన్న తెలంగాణ తెచ్చిండు కానే కాదన్న కరెంట్ తెచ్చిండు 2000 పెన్షన్ ఇచ్చిండు రైతు బంధు ఇచ్చిండు కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు కేసీఆర్ కిట్ ఇచ్చిండు ఇవాల సర్కార్ దావఖానలు ఎంత మంచిగాయినాయి నేను రాను బిడ్డో సర్కార్ దావఖాన నుంచి పోదాం పద బిడ్డ సర్కార్ దావఖాన కన్నంత మంచిగా ఇయాల కేసీఆర్ చేసిండు